వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ కళ్యాణి సుధుగోని ఈరోజు నా మేకప్ చూడండి ఈ హోల్ మేకప్ అంటే ఈ బేస్ మేకప్ నేను దేని ద్వారా చేసుకున్నాను అది నేను మీతోటి ఈరోజు షేర్ చేయబోతున్నాను అదేంటో కాదు ఒలివియా ప్యాన్ స్టిక్ అండి అది ఒక మేకప్ స్టిక్ అన్నమాట దాని రివ్యూని డెమోని మనం ఈరోజు చూడబోతున్నాం హీరో అండి ఒలివియా ప్యాన్ స్టిక్ దీని ప్రైస్ వచ్చేసి 120 రూపీస్ ఇది నాకు డిస్కౌంట్ లో 110 రూపీస్ కే దొరికింది దీని గురించి ఇప్పుడు నేను మాట్లాడబోతున్నాను ఇది ప్యాన్ స్టిక్ అంటే ఏం లేదండి ఫౌండేషన్ లానే ఉంటుంది కానీ ఇది స్టిక్కి ఫామ్ లో ఉంటుంది ఫౌండేషన్ అనేది లిక్విడ్ లాగా ఉంటుంది దీన్ని మన ఫేస్ బేస్ మేకప్ వాడుకోవచ్చు యాక్చువల్లీ ఇదైతే కన్సీలర్ అండి చీఫెస్ట్ కన్సీలర్ ఎందుకంటే 110 రూపీస్ అసలు ఫౌండేషన్ కూడా మనకు రాదు ఇది కన్సీలర్ అండి కన్సీలర్ అంటే ఏం లేదు మనకు డార్క్ సర్కిల్స్ ఉంటాయి కదా మేకప్ చేసుకున్నప్పుడు అవి కనిపించకుండా మనం వాటిని హైడ్ చేయడానికి ఇక్కడ కన్సీలర్ యూజ్ చేస్తున్నాం దీన్ని కన్సీలర్ కమ్ బేస్ మేకప్గా కూడా యూజ్ చేయొచ్చు ఇప్పుడు దీన్ని నేను మీకు నా ఫేస్ పైన అప్లై చేసి చూడబోతున్నాను ఫస్ట్ దీని ప్యాకేజింగ్ చూద్దాము దీనిలో నా షేడ్ వచ్చేసి 05 అండి టచ్ అండ్ గ్లో మీరు నా స్కిన్ కించుమించు స్కిన్ టోన్లో ఉంటే మీకు కూడా ఇది సూట్ అవుతుంది మీరు మీకు తగ్గ షేడ్ తెచ్చుకొని ట్రై చేయండి ఇది ఈ విధంగా ప్యాకేజింగ్ ఉంటుంది దీన్ని ఇలా ఓపెన్ చేయాలి చూడండి ఇక్కడ ఒక ఏరో సింబల్ ఉంది దీనిలో 5 గ్రామ్స్ 15 గ్రామ్స్ దీనిలో 15 గ్రామ్స్ ప్రోడక్ట్ ఉంది బాగానే ఉందండి ప్రోడక్ట్ మరియు వ్యాలిడిటీ 3 ఇయర్స్ ఇది మనం యూజ్ చేయొచ్చు ఈ విధంగా ప్రోడక్ట్ అనేది బయటకు వస్తుంది ఇప్పుడు దీన్ని మనం ట్రై చేసి చూద్దామా నేను ఇప్పుడు మీకు నా ఫేస్ పైన పెట్టి చూపిస్తాను మనం ఫేస్ పైన ప్రైమర్ అప్లై చేసుకుందామండి ప్రైమర్ అనేది ఇది మన హోమ్ మేడ్ అలోవేరా జెల్ నేను చూపించాను కదా అది ప్రైమర్ అనేది మన ఫేస్ కి మరియు మేకప్ కి మధ్యలో ఒక పొరలా ఉంటుంది నేను నా ఫేస్ కి ప్రైమర్ అప్లై చేశాను ఇప్పుడు నేను ఒలివియా ప్యాన్ స్టిక్ ని యూజ్ చేయబోతున్నాను నేను చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నాను దీన్ని ఈ విధంగా ఫేస్ పైన అప్లై చేయాలి కావాల్సిన క్వాంటిటీ తీసుకుంటుంది ఎట్లా ఎలాంటి క్రీమీగా ఉంది ఇది స్మెల్ కూడా మైల్డ్ గా చాలా బాగుంది నాకు చెప్పరావడం లేదు అది ఏ స్మెల్ మీకు ఎంత ప్రోడక్ట్ కావాలి అంతే తీసుకోండి క్రీమీగా ఉందని ఎక్కువ తక్కువ పెట్టుకోకండి ఫేస్ బాగా అనిపించదు మరి మీ మెడని మర్చిపోవద్దు దీన్ని ఇప్పుడు నేను బ్లెండ్ చేస్తున్నాను బ్రష్తో వావ్ వావ్ ఎంత ఈజీగా బ్లెండ్ అయిపోతుంది అంటే కొన్నిసార్లు ఫౌండేషన్ పెట్టుకోవడంలో అయినా మనకి డిఫికల్ట్ రావచ్చు కానీ ఇది చాలా 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 ఈజీగా బ్లెండ్ అయిపోతుంది చూస్తున్నారా మీరు డిఫరెన్స్ నేను ప్రోడక్ట్ ఓవర్గా ఏం తీసుకోలేను ఒకటే లేయర్ తీసుకున్నాను చూడండి మీరు చూసారు కదా చాలా తక్కువ ప్రోడక్ట్ తీసుకున్నాను కానీ దీని కవరేజ్ అనేది కాస్ట్లీ ఫౌండేషన్స్ కూడా ఇవ్వలేనంత బాగా కవరేజ్ ఇస్తుంది డోంట్ ఫర్గెట్ యువర్ నెక్ ఫౌండేషన్ అండ్ ఇలాంటి మేకప్ స్టిక్స్ అనేవి మీరు చేతితో ఎప్పుడు కూడా బ్లెండ్ చేయకండి ఎందుకంటే అవి చేతితో బ్లెండ్ చేస్తే ప్రోడక్ట్ అంతా ఒకటే దగ్గరకు వచ్చేసి చూడ్డానికి ప్యాచీ లుక్ వస్తుంది ప్యాచీ లుక్ ని ఇస్తుంది అన్నమాట ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్ దీన్ని బ్లెండ్ చేసి చేయడం చాలా 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 బాగా అనిపిస్తుంది You will see how amazing it is. నేను ఇంప్రెస్ అయిపోయాను ఈ ప్రోడక్ట్కి మీకు నచ్చితే మీరు ఒకసారి తీసుకొని ట్రై చేయండి మనం చిన్న చిన్న ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు దీన్ని యూజ్ చేస్తే చాలా బాగుంటుందండి ఇది ఇప్పుడే వేసుకున్నాను కాబట్టి కొంచెం ఎక్కువ కలర్ అనిపిస్తుంది అంటే ప్రోడక్ట్ కొంచెం ఎక్కువ నా ఫేస్ పైన వచ్చినట్టు అనిపిస్తుందా తర్వాత ఒక 2-3 మినిట్స్ తర్వాత ఇది సెట్ అయిపోతుంది మీ చెవులు మర్చిపోవద్దు ఎందుకంటే ఫేస్ స్కిన్ మేకప్ చేసుకున్నాక చెవులకు చేసుకోకపోతే ఆ చెవులు మనే కాదన్నట్టు అనిపిస్తుంది చెవులుగా మనే కదా వాటిని కూడా కలర్ చేసుకుందాం
నాకు ఎవరో ముందు వచ్చి ఇలా మేకప్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం అండి. మీకు ఏదైనా ప్రోడక్ట్ రివ్యూ కావాలంటే మీరు నా కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను మీకు చేసి చూపిస్తాను. చూసారా ఎంత న్యాచురల్ లుక్ వస్తుంది, నేను మేకప్ చేసుకున్నట్టు అనిపిస్తుందా మీకు? ఇది దీని కవరేజ్, ఇది ఈరోజు నా వీడియో. నా వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. బాయ్.